బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కోసమే తాను మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఒప్పుకున్నానని అంటున్నారు దర్శకుడు క్రిష్. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో తనకు కంగనాకు మధ్య విభేదాలు తలెత్తాయని క్రిష్ అంటున్నారు. సినిమా గురించి కంగనాతో తనకు ఏర్పడిన విభేదాల గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ సక్సెస్ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, టాక్ బాగుంది, సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. మన భారతదేశంలో ఉన్న గొప్ప నటీమణుల్లో కంగనా ఒకరు. నిర్మాతలు కంగనాను ప్రధాన పాత్రలో ఎంచుకుందామని చెప్పినప్పుడు నేను ఎగ్జైట్ అయ్యాను. ఆమె నటించిన క్వీన్, తను వెట్స్ మనో సినిమాలు చూశాను, చాలా అద్భుతంగా నటించారు. చెప్పాలంటే ఈ సినిమాలో కథానాయిక కంగనా కాబట్టే మణికర్ణిక సినిమాకు దర్శకత్వం వహించడానికి ఒప్పుకున్నాను, ఎందుకంటే ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందనిపించింది. విడుదలకు ముందు సినిమా చూడలేదు, కానీ గతేడాది జూన్లోనే సినిమా చూశాను. సినిమాను పూర్తి చేసి కాపీని అప్పగించాను, కానీ సినిమాలో నాకు తెలియకుండా మార్పులు జరిగి కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాక సినిమా చూడలేదు. నాకు నచ్చిన సీన్ కులకర్ణి చేసిన యుద్ధ సన్నివేశాలు, కానీ వాటిని తొలగించేశారు. ఈ సన్నివేశం సినిమాలో ఉండాలని అనుకున్నాను, కానీ కంగనా సన్నివేశాలు తొలగిద్దామని అడిగితే నేను ఒప్పుకోలేదు. సోను సూద్ సినిమా నుంచి తప్పుకున్నప్పుడే కంగనా దర్శకత్వం వహిస్తోందన్న విషయం తెలిసింది. ఆ తర్వాత నా అసోసియేట్ డైరెక్టర్, పోష ప్రొడక్షన్ సూపర్వైజర్ నాకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. నా బాధంతా సినిమాలో తాంతియ తోపే పాత్ర గురించి ఎక్కడా చెప్పలేదని, అది సినిమాకు చాలా కీలకం, దాన్నే తీసేస్తే ఎలా, సినిమాకు సంబంధించిన తొలి ఎడిటింగ్ పూర్తి అయ్యాక కంగనా అన్న మొదటి మాట ఏంటంటే, అరే సోను సూద్ పాత్ర బలంగా ఉంది, కుస్తీ చేసిన సన్నివేశాలు ఉండాల్సిన అవసరం లేదు, వాటిని తీసేద్దాం అంది. కంగనా చిత్ర పరిశ్రమకు ఒక నటిగా వచ్చారు, సోను సూద్ పాత్ర ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఆమెవరు? నేను తెరకెక్కించిన సినిమా బంగారంలా ఉంది, కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం వెండిలా ఉంది. ఏదైనా సినిమాకు మంచి స్పందన వస్తుంది, కానీ నేను తెరకెక్కించినది చూపించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది అన్నారు క్రిష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ i7 న్యూస్.